चिवरी घड़ी चिवरी घड़ी चिवरी घड़ी चिवरी घड़ी लोकानिकी अंतिम घड़ी लोकानिकी अंतिम घड़ी प्रमाद घड़ी प्रपंचमंता मेल्कोने चिवरी घड़ी प्रपंचमंता मेल्कोने चिवरी घड़ी चिवरी घड़ी चिवरी घड़ी चिवरी घड़ी చూసినా యుద్ధాలు భూకంపాలే ఎక్కడ విన్నా మాన బంగాలు పాపాలే ఎటు చూసినా యుద్ధాలు భూకంపాలే ఎక్కడ విన్నా మాన బంగాలు పాపాలే ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడి అయిదే అన్నిటికీ అంతటికీ చివరి గడి అయిదే ప్రభు నందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కే బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తు నందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము అనుదినము మా ప్రార్థనా స్థలంలో క్రీస్తు రాయబారిలో అనేటువంటి మా సంస్థలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనా కర్లు మాకు తెలియచేయండి. ఈ అమూల్యమైన సందేశాలు విని మీరు మేలు పొందుతున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అనేకులు తెలియచేయటాన్ని బట్టి ఈ విషయాలు మాకు అర్థమవుతున్నాయి. మేము ఈ వాక్యాలు వింటున్నాం, చాలా చక్కగా ఉన్నాయి. అమూల్యమైన సందేశాలు విని మరి లోతైన విషయాలు చాలా తెలుసుకుంటున్నాం అని అనేకులు ఫోన్ చేస్తూ ఉన్నారు. మంచిది, మీరు వినండి, పక్క వారికి కూడా పరిచయం చేస్తే అట్లా అన్న మీరు అలాగున సేవ చేసినట్టుగా అర్థంగా ఉంటుంది. మరొక మరి ప్రకటన కూడా ఏంటంటే సంతోషకరమైనటువంటి విషయం, ఇప్పటిదాకా అందించిన మెసేజ్లు చాలామంది సీడీలు కావాలని కోరారు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నవి. మరి నాకు ఫోన్ చేసినట్లయితే అవి ఎలా మీకు అందాలో మరి మీకు తెలియచేస్తాం. ఆ సీడీలు ఆ మెసేజ్లు కావాల్సిన వాళ్ళు మీరు మాకు తెలియచేస్తే మీకు అందుబాటులోకి తీసుకుని వస్తామని ఈ శుభవార్త కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులరా, పోయిన వారంతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉగ్రత ఈ భూమి మీద ముద్రల రూపంలో, బోరల రూపంలో, పాత్రల రూపంలో కుమ్మరించబడింది. ఈరోజు నేను చెప్పేది ఆ 7 సంవత్సరాల పరిపాలనలో ఈ భూమి మీద ఒక అధికారిగా ఉండి ఈ భూమిని ఏల్తాడు. 7 సంవత్సరాల దేవుడు అతడికి ఈ భూమి మీద అధికారం ఇచ్చాడు. అతడు చెప్పిందే శాస్త్రంగా ఉండి విడవబడిన వాళ్ళందరినీ కూడా అతడు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇతడే క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి పరిపాలన. అసలు ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అతడు ఈ భూమి మీద ప్రజల్ని ఏం చేస్తాడో కూడా మనం చూడబోతున్నాం. ప్రియులరా, చివరి మోసగాడు ఇతని పేరు. క్రీస్తు నామాన్ని ధరించుకుని వస్తాడు. ధర్మ విరోధి అని అతనికి పేరు. క్రూర మొగమని చెప్తుంది దానియేలు. నాశన పుత్రుడని చెప్తుంది. ఇతడికి దేవుడు ఇన్ని టైటిల్స్ పెట్టి అతడిని మరి ఇలాగున 7 సంవత్సరాల పరిపాలనలో వదిలేశాడు. అతడికి ఇతడు కూడా సాతాను సంబంధే, మానవుడు. ఇతడు మానవుడి రూపంలో సైతాను విషయాలు ధరించుకొని ఈ యూదులందరిని మోసం చేసి ఒక యుద్ధం చేస్తూ ఉండగా ఆ యుద్ధాన్ని ఆపి నేను మిమ్మల్ని అందరూ శాంతిపరుస్తానని చెప్పి యెరూషలేము మందిరం కట్టబడిన తర్వాత దాంట్లో ఒక ప్రతిమను పెట్టినప్పుడు ఇశ్రాయేలు తెలుసుకుని ఇతడు క్రీస్తు కాడురా, క్రీస్తు అయినట్టయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము మందిరములో ఏ విగ్రహం పెట్టకూడదు కదా, ఇతడు విగ్రహం పెట్టాడు, ఇతడు క్రీస్తు అని మెస్సియా అని మనం నమ్మి మోసపోయాము అని అతని మీద వీళ్ళు ఎదురు తిరుగుతారు. అప్పుడు వాళ్ళని యూదులందరినీ ఇతడు
తరిమి తరిమి అడవుల్లోకి కొట్టేస్తాడు. వీళ్ళు వెళ్ళి యెహోషాపాతు లోయలో తలదాచుకొని కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. ప్రియారా, దానియేలులో ఇతడిని చివరి కొమ్ముగా దానియేలు వర్ణించాడు. అంటే చివరిసారిగా వస్తాడు. ఇంకా ఈలోపు క్రీస్తు విరోధులు గోళి మంది వచ్చారు. క్రీస్తు విరోధులు క్రీస్తు పేరు పెట్టుకొని వస్తారు. లాస్ట్లో వస్తాడు ఇతడు. అందుగురించి చాలామంది ఇతను ఏమంటారంటే, క్రీస్తు క్రీస్తు ప్రభు పేరు పెట్టుకొని చాలామంది వచ్చి 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 లాస్ట్లో ఒకడు వస్తాడు, ఇతడేవాడు అంత్యక్రీస్తు. అంటే క్రీస్తు పేరు పెట్టుకుని వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక అంత్యకాలంలో లాస్ట్ క్రీస్తు అనమాట, అంత్యక్రీస్తు అన్నారు. అట్లా అన్న కూడా తప్పేం లేదు, కానీ క్రీస్తు విరోధి అంటంలో సరైనటువంటి అర్థం ఉంది. కాబట్టి పిల్లరా, ఈ క్రీస్తు విరోధి ఈ భూమి మీద 7 సంవత్సరాల పరిపాలన తను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఈ క్రీస్తు విరోధి పరిపాలన దిగ్విజయంగా ఎలా కొనసాగిస్తాడంటే, అతడు యెరూషలేములో క్యాపిటల్ చేసుకుంటాడు. నమ్మిన యూదుల్ని తన్నాడు. యూదులు అతను నమ్మి, ఇతడు క్రీస్తు కాదు, మెస్సయ అనుకున్నాం, క్రీస్తు కాదు, ఇతడు క్రీస్తు విరోధి అని చెప్పేసినప్పుడు వాళ్ళని తరిమి కొడతాడు. యెరూషలేములో కూర్చొని తన పరిపాలన స్టార్ట్ చేస్తాడు. యెరూషలేములో కూర్చొని తన పరిపాలన ప్రపంచానంతా చేస్తాడు. శ్రమల పాలు చేస్తాడు విడవబడిన వాళ్ళని. పిల్లరా, ఈ రోజున ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూర్చొని పరిపాలన చేయాలంటే జిల్లా మొత్తం చేయలేకపోతున్నాడు, దేశం మొత్తం దేశాధీనత చేయలేకపోతున్నాడు, ఒక ఖండం మొత్తం చేయటం ఇంకా కష్టం, ప్రపంచాన్ని మొత్తం పరిపాలన చేయటం అతడికి రేపు తేలికైపోతుంది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు వచ్చినటువంటి మిషన్స్, ఇప్పుడు వచ్చిన కంప్యూటర్స్, ఇప్పుడు వచ్చినటువంటి మిషన్స్ అన్నీ కూడా అతడు పరిపాలనకే వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇది డెవలప్మెంట్ అనుకుంటున్నాం మనం, ఇది డెవలప్మెంట్ అవ్వచ్చు. ఇన్ ది సేమ్ టైం ప్రిలారా, ఈ టెక్నాలజీ అంతా రేపు క్రీస్తు విరోధికి ఉపయోగపడుతుంది. అతడు ఏం చేస్తాడంటే 666 అనేటువంటి ఒక ముద్ర వేస్తాడు. దానితో ప్రజలందరినీ ఒక గుప్పిడిలో పెట్టుకుంటాడు. లేకపోతే అతడు యెరూషలేములో కూర్చొని ప్రపంచానంతటిని పరిపాలన చేయటం అంటే కష్టం కదా. కొన్ని వేల కిలోమీటర్లో దగ్గర మనం ఉన్నాం, అతడు అక్కడున్నాడు. అక్కడి నుంచి వీళ్ళందరినీ పరిపాలన చేయటం అంటే కష్టం. అందుకొరకు ఏం చేస్తాడంటే 666 ముద్ర నుదుటి మీద వేసినప్పుడు వీళ్ళ పరిణామాలన్నీ కూడా వాడికి తెలిసిపోతూ ఉంటాయి. అక్కడ కూర్చొని స్క్రీన్లో మొత్తం చూసుకుంటూ ఉంటాడు. కొడితే ఎంటర్ కొడితే కంప్యూటర్లో 666 ముద్ర వేసిన వాడి నెంబర్స్ అన్నీ కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ప్రియులారా, దాని గురించి వేరే వర్తమానంలో మీకు చెప్పినప్పుడు డీటెయిల్స్గా చెప్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరికైతే అతడు ముద్ర వేసి అప్పుడు వాడు కంట్రోల్లోకి వచ్చేస్తారు, అప్పుడు అతడి పేరేం పేరు, అతడు ఏం చేస్తున్నాడు, ఏ దేశస్తుడు, ఏం చేస్తున్నాడు, నాకు విరోధమైన పనులు ఏమైనా చేస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఇటు వస్తున్నాడు, కారు వేసుకెళ్తున్నాడు, ఇంట్లో ఉంటున్నాడా, మొత్తం డీటెయిల్స్గా అతడికి తెలిసిపోతూ ఉంటాయి. అతడు గుప్పిట్లు పెట్టుకొని పరిపాలన చేస్తుంటాడు. పిల్లరా, ఈనాడు వచ్చిన కంప్యూటర్స్ వ్యవస్థ, ఈనాడు వచ్చిన టీవీలు, ఈనాడు వచ్చిన శాటిలైట్స్ వ్యవస్థ, ఈనాడు వచ్చినటువంటి మిషన్స్ అన్నీ కూడా అతడు వాడుకుంటానికి వచ్చినాయి. ఇవన్నీ కూడాను మనం వాడుకొని, మన అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, మన అమ్మాయి కంప్యూటర్ ఎంసీఏ అనుకుంటున్నా బాగానే ఉంది. కానీ ప్రియులారా, రేపు అతడికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎందుకంటే క్రీస్తు విరోధి అక్కడ కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేయాలి. నేను ఆశ్చర్యపోయాను, అరే ఇట్లా అట్లా జరుగుతాయి. తర్వాత 2 ప్రవక్తలు వస్తారు 7 సంవత్సరాల శ్రమల కాలంలో. వాళ్ళని చంపుతాడు క్రీస్తు విరోధి. అతడి శవాలు, ఆ 2 శవాలు వీధుల్లో పడి ఉంటాయట. వాళ్ళు మళ్ళీ జీవం పోసుకొని పైకి వెళ్ళిపోతారంట పరలోకానికి. అది కూడా 2 సాక్షులు వారి పనులు ఆ మెసేజ్లో చెప్తాను. వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నప్పుడు లోకమంతా చూస్తుందని చెప్తుంది బైబిల్ గ్రంథం. అక్కడ ఉండి క్రీస్తు విరోధి పరిపాలన ప్రపంచానంతా ఎలా చేస్తాడు? ఇద్దరు వీళ్ళిద్దరు చనిపోయి 2 సాక్షులు సువార్త చెప్పి 7 సంవత్సరాల శ్రమంలో క్రీస్తు విరోధి చంపబడి వీధుల్లో శవాలు పడిపోయి కొన్ని రోజులు ఉండి మళ్ళీ జీవం పొందుకొని పైకి వెళ్ళిపోతున్నప్పుడు లోకమంతా చూస్తుంది, ఎలా చూస్తుంది అనుకున్నా నేను. అక్కడెక్కడో యెరూషలేము ఉంది, ఇక్కడ వేల కిలోమీటర్ల క్రితం మనం ఉన్నాము, అసలు అట్లా వాడు ఎట్లా పరిపాలన చేస్తాడు అనుకుంటున్నప్పుడు ప్రియులారా, అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే వచ్చినటువంటి టెక్నాలజీ వ్యవస్థ, వచ్చినటువంటి కంప్యూటర్ వ్యవస్థ, వెబ్ కెమెరా అని మొన్న ఒకటి చూశాను నేను. ఆ వెబ్ కెమెరా టీవీ మీద పెట్టుకుంటారు. ఆ టీవీ పెట్టుకున్నప్పుడు అమెరికాలో ఒక పర్సన్ కూర్చొని ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నప్పుడు ఆ వెబ్ కెమెరా ద్వారా ముఖాలు చూసుకుంటూ నవ్వుకుంటూ చక్కగా మాట్లాడుకుంటున్నారు, ముఖాలు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు అమెరికాకి ఫోన్ చేయాలంటే చాలా కష్టం, ఎప్పుడో ఫోన్ చేసేవాడు. అమెరికాకు ఉత్తరం వెళ్ళాలంటే కొన్ని నెలలు పట్టేది. అట్లా కాదు, ఇప్పుడు 1 సెకండ్లో వెళ్ళిపోతున్నారు. అంత మాత్రమే కాదు, కంప్యూటర్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా ఫేస్ టు ఫేస్ చూసుకొని మాట్లాడుకుంటున్నారు. రేపు ఈ వ్యవస్థ అంతా
క్రీస్తు విరోధి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకే త్రాటి మీద ఒకే అతడి చేయి మీద పరిపాలించుడు కొరకు బ్రహ్మాండంగా ఉపయోగపడటానికి ప్రపంచము సిద్ధమైపోయింది. మనం అనుకుంటున్నాం దేవుడు మాకు ఇన్నిచ్చాళ్లే బ్రహ్మాండ వ్యవస్థ. ఎస్, దేవుడు నీకు ఇప్పుడే ఇచ్చి ఇవన్నీ సేవ కొరకు వాడేదాని కొరకు ఇచ్చాడు. రైట్, బాగుంది, వాడుకో. రేపు ఇది క్రీస్తు విరోధికి ఇంకా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. క్రీస్తు విరోధి పరిపాలనకి సంసిద్ధమైంది ప్రపంచము. ఈ నాలెడ్జీ, ఈ వ్యవస్థ, ఈ బాంబుల వ్యవస్థ, ఈ టెక్నాలజీ, ఈ ర్యాకెట్ వ్యవస్థ, ఈ కంప్యూటర్ వ్యవస్థ. ప్రిలారా, అయితే అసలు ఈ క్రీస్తు విరోధి ఎవరండి? ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడండి? నేను లిస్ట్ చెప్పాలంటే మీకు ఇప్పటిదాకా 2000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి క్రీస్తు విరోధులు లిస్ట్ ఉన్నది, టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. కొన్ని వేల మంది క్రీస్తు విరోధులు వచ్చి మేమే క్రీస్తు అని చెప్పి మోసం చేశారు ప్రజల్ని. ఈ మధ్య ఒక ఆయన మద్రాసు వచ్చాడు, ఆయన పేరు లారీ. ఆయన ఫారినర్, మద్రాసు వచ్చి సెటిల్ అయ్యాడు. మద్రాసు వచ్చి సెటిల్ అయ్యి అంటే చాలామంది ఉన్నారు ఇట్లా పేరు చెప్పుకొచ్చిన వాళ్ళు మన దేశానికి. ఒక ఆయన చిన్న వచ్చాడు కాబట్టి ఉదాహరణ చెప్తున్నా మీకు. నేనే మరి సువార్త పనిచేశాడు, ముందు బ్రహ్మాండమైన సువార్త చేశాడు. ఫు అంటే వదిలిపోయి దెయ్యాలు పరిగెత్తి చెట్ల మీదకి ఎక్కుతున్నాయి. కాకినాడలో మీటింగ్ పెడితే లారీ అనేటువంటి ఆయన సువార్త బోధిస్తూ ఫు అంటే దెయ్యాలు చెట్ల మీదకి ఎక్కుతున్నాయి. భలే భలే కార్యాలు చేశాడు, చాలామంది ఆశ్చర్యపోయారు. చివరాఖరికి అన్నాడు, నేనే క్రీస్తుని వచ్చేసాను అని చెప్పాడు. చివరాఖరికి అన్నాడు, కృష్ణుడు కూడా దేవుడే, రాముడు కూడా దేవుడు అన్నాడు. చివరాఖరికి అన్నాడు, అతని పేరు మార్చుకుని లహరి కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు. నేను క్రీస్తుని వచ్చేసేసాను, రండి మీ ఆస్తులన్నీ పట్టురండి అని చెప్పినప్పుడు అమెరికా వాళ్ళు మాత్రం తీసుకొచ్చి ఆస్తులు అమ్మేసేసి అతని కాళ్ళ దగ్గర పెడితే తీసుకొని జంప్ వెళ్ళిపోయాడు. ప్రిలారా, అతన్ని చాలామంది ఆరాధించారు. ఇప్పుడు అతడు కట్టినటువంటి చిన్న చిన్న గుడులు, టెంపుల్స్ ఉన్నాయి. మనం ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాలో నేను వెళ్ళినప్పుడు, పర్యటిస్తున్నప్పుడు అక్కడ తగిలినాయి నాకు. ఇట్లాంటి క్రీస్తు విరోధులు చాలామంది వస్తారు, నా పేరిట వస్తారు అంత్య దినాల్లో అని చెప్పాడు. చాలామంది వచ్చారు, మీళ్ళకు కూడా వస్తారు. గుర్తుపెట్టుకునండి, యేసు ప్రభు నామాన్ని ధరించుకొని వస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రియులారా, వీళ్ళ సంగతి ఇట్లా అట్టిపెట్టి ప్రపంచంలో చాలామందిని క్రీస్తు విరోధులు ఇతరే ఇతరే అని క్రైస్తవులు చాలా భ్రమపడ్డారు. 176 సంవత్సరం నుంచి క్రీస్తు విరోధులు బోల్డ్ మంది వచ్చారు. సిరియా దేశంలో ఒక రాజుగారు వచ్చారు, అతని పేరు అంతియోకస్ ఎపిఫనస్. ఇతడే క్రీస్తు విరోధి అన్నారు. అతను ఏం చేశాడంటే దేవాలయంలో ఒక పందిని పెట్టి ఆ పందిని వధించి పంది రక్తాన్ని దేవాలయంలో ఒలికించాడు. ఆహా, ఇతడేరా, రేపు మరి క్రీస్తు విరోధి రేపు వచ్చినప్పుడు, నిజమైన క్రీస్తు విరోధి రేపు వచ్చినప్పుడు ఇస్రాయల్ అందరిని తరిమేసేసి పందిని ఆ యెరూషలేం కొత్తగా కట్టబడినటువంటి మందిరంలో వీళ్ళందరూ ఇస్రాయిలందరూ పాప పరిహార హోమజలం నెత్తి మీద చల్లుకొని లోపలికి వెళ్తున్నప్పుడు వాడేం చేస్తాడంటే అక్కడ పందిని కోసి రక్తం ఆ యెరూషలేం మందిరంలో ఒలికిస్తాడు. ఆనాడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు క్రీస్తు విరోధులు. అప్పుడు అనుకున్నారు, ఆహా, ఇతడే క్రీస్తు విరోధిరా, పందిని వదించాడు కదా, ఇతడే క్రీస్తు విరోధి అనుకున్నారు. కానీ వాళ్ళు క్రీస్తు విరోధులు కాలేదు, బోల్డ్ మంది వచ్చారు, రాబోతున్నాడు, అందుకొరకే అంత్యక్రీస్తు అన్నారు ఆయన్ని. కానీ క్రీస్తుకు విరోధి అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. అయితే లెనిన్, హిట్లర్, క్రుచేసన్, మావో, చౌన్లై అనేటువంటి వాళ్ళు కూడా వచ్చి భయంకరమైనటువంటి పరిణామాలు చేశారు ప్రపంచంలో. వాళ్ళ దెబ్బకి ప్రపంచ ప్రజలు భయపడిపోయారు. హిట్లర్ని క్రీస్తు విరోధి అన్నారు చాలామంది. అట్లా ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు. యూదుల్ని 60 లక్షల మందిని చంపిన వాడు మహానుభావుడు, ఇదిగో ఇతరే హిట్లర్. 60,000 మంది కాదు, 60 లక్షల మంది యూదుల్ని, వాళ్ళల్లో సగం మంది పెచ్చి చిన్నపిల్లని చంపాడు. 60 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపాడు. అప్పుడు అనుకున్నారు ఇతరే క్రీస్తు విరోధి అనుకున్నారు. ఇదిగో చాలామంది వచ్చారు, మావో, హిట్లర్, లెనిన్, చైన్లిన్, క్రుచేన్, బోల్డ్ పేర్లు ఉన్నాయి ఆగ్రా. వీళ్ళందరూ వచ్చి భయంకరమైన వేషాలు వేశారు, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవటం కోసం. క్రీస్తు పేరు చెప్తే ప్రపంచంలో ఎవడైనా కానుకలు ఇస్తాడు కదా. అలా చెప్పి తమ అజమాయిషిని చలామణి చేసి చేశారు. కానీ మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా క్రీస్తు అక్కడ రాలేదు, అసలు వాళ్ళు క్రీస్తు విరోధులు కాలేదు. అయితే పిల్లరా, లాస్ట్లో వస్తాడు క్రీస్తు విరోధి. అతడు చేసే పరిణామాలు రేపు మనం తెలుసుకోబోతున్నాం. అయితే చాలామంది అభిప్రాయం ఎలా ఉందంటే, దానిల గ్రంథం ద్వారా, ప్రకటన గ్రంథం ద్వారా మనం ధ్యానం చేస్తే, హెస్కేల్ ద్వారా ధ్యానం చేస్తే, రోమన్ కేథలిక్ మిషన్లో నుంచే పోపు ద్వారానే క్రీస్తు విరోధి
వస్తాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేను చెప్పట్లేదు ఆ విషయాన్ని, అభిప్రాయం చెప్తున్నా, ప్రజల యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ చేష్టలు అలా ఉన్నాయి. ఈ మధ్య పోపు బెనడిక్ట్ ఏమన్నా అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. సంతకం కూడా పెట్టాడు అయ్యగారు. మరి ఇవన్నీ ఏంటి పరిణామాలు? యేసు ప్రభుకి విరుద్ధమే కాదా? ఇట్లాంటి పరిణామాలు చేసి 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 రోములోంచి వస్తాడు లాస్ట్లో క్రీస్తు విరోధి. ప్రభునందు ప్రియులారా, ఎక్కడి నుంచి రానే కానీ మొత్తానికి క్రీస్తు విరోధి కొంతమంది భక్తుల అభిప్రాయాలు చెప్తున్నా నేను. అక్కడి నుంచే వస్తాడనేటువంటి గ్యారంటీ క్లారిఫికేషన్ బైబిల్లో లేదు. రోములో నుంచే రావడానికి ఎక్కువ ఆధారములు ఎక్కువ ఉన్నాయి. దానియేలు గ్రంథం ప్రకారము చిన్న కొమ్ము, అతడే క్రీస్తు విరోధి. అయితే ప్రియులారా, ఇతడు 7 శ్రమల కాలంలో ఇశ్రాయేలుల్ని నరహింస చేసి చంపి కొంతమందిని తరిమేస్తాడు లోయలోనికి. మన వాళ్ళు వెళ్ళి లోయలో దాక్కుంటారు. వాళ్ళ కోసము 2 ప్రవక్తలు ఆకాశం నుంచి దేవుడు పంపించాడు. ఆ 2 ప్రవక్తలు వాళ్ళకి సువార్త బోధిస్తాడు. వాళ్ళకే కాదు, విడవబడిన వాళ్ళకి 3 మందికి బోధిస్తారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే 1,00,000 మంది ప్రజ ఇక్కడ విడవబడుతుంది. ఆ విడవబడినటువంటి జనాభాని కూడా 7 కాలంలో కూడా దేవుడు విడిచిపెడతలా. చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, ఇస్రాయల్ దేశం డెవలప్ అయిందని చెప్తున్నారండి, క్రీస్తు రాకడకు సూచనలు జరుగుతున్నాయి, యెరూషలేం మందిరం గురించి కానీ, యూదుల గురించి కానీ, అక్కడ పాలు తేలు ప్రవహించే దేశం గురించి కానీ మీరు చెప్పిన మెసేజ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, అసలు యూదుల సంగతి ఏంటని అడిగారు. యూదుల సంగతి, ఇక్కడ 2 ప్రవక్తలు వచ్చి యూదులకి వాక్యం చెప్తారు. అవును ప్రియులారా, వాళ్ళందరూ ప్రభువు నమ్ముకుంటారు, డౌట్ లేదు. అది ప్రభు చేసేటువంటి గొప్ప కార్యం. వాళ్ళకు సువార్త బోధించి వాళ్ళకు సువార్త చెప్పకపోతే మహమ్మది సహోదరులు ప్రశ్న వేస్తారు, ఏమండి మేము కూడా అబ్రహాం సంతానమే కదా, మరి మాకు సువార్త మరి చెప్పి మాకు కూడా మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. వీళ్ళకి ఇప్పుడే చెప్తున్నారు సువార్త, అన్ని దేశాలకు సువార్త వెళ్తుంది, ఒక మతము దేశాలకు కాదండి, అన్ని దేశాలకు వెళుతుంది. నమ్ముకోకపోతే రక్షణ లేదు. అతడు యూదుడైనా, అతడు మహమ్మదీయుడైనా, అతడు బౌద్ధ అయినా, అతడు హిందూ అయినా, అతడు నామకార్థ క్రైస్తవుడైనా, సువార్త నమ్మి క్రీస్తు నమ్ముకుంటేనే రక్షణ, లేకపోతే నో రక్షణ. డబ్బులు ఇస్తానంటే రక్షణ లేదు. అయితే ప్రియులారా, ఈ క్రీస్తు విరోధి దానియేలు దర్శనం ప్రకారము రోముల నుంచే వస్తాడని మనకు కొంచెం గ్యారంటీ దొరుకుతుంది. అయితే ఇతడు వచ్చి కఠినమైనటువంటి పరిపాలన చేస్తాడు. ఇక దయా దాక్షిణ్యము అతడికి ఉండనే ఉండదు. భయంకరమైనటువంటి నరహత్య చేస్తాడు. దొరికిన దొరికినట్టు చంపుతాడు. పారిపోతుంటారు చాలామంది, వాళ్ళని పట్టుకొచ్చి చంపుతాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి నేను చెప్తున్నాను, క్రీస్తు విరోధులు చాలామంది వచ్చారు. లాస్ట్లో వచ్చేవాడు క్రీస్తు విరోధి. అతడు హింసిస్తాడు. ఒక పాయింట్లో ఎక్కువ మందిని హింసిస్తాడు. అక్కడే క్లారిఫికేషన్ అయిపోతుంది. ఏంటంటే అతడు పరిపాలన స్టార్ట్ చేస్తాడు, యూదులు అడ్డం తొలగిపోయారు, యెరూషలేములో కూర్చుంటాడు, ఒక పందిని బలర్పిస్తాడు, పంది రక్తాన్ని ఒలికిస్తాడు, అపవిత్రం అయిపోయింది మందిరము, అపవిత్రం చేస్తాడు. అంటే పందిని వధించేటువంటి ఒక ప్రతిమను పెట్టి చేస్తాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సాతాను ఆరాధన కూడా వచ్చింది ప్రపంచంలో. సాతాను ఆరాధన టైప్ చేస్తాడు అక్కడికి వెళ్ళి. వీళ్ళు మందిరం కట్టి శుభ్రంగా హోమ జలం చల్లుకొని ఇస్రాయిల్లు ఆ మందిరం లోపలికి వెళ్ళి ఆరాధన చేసుకుందామని కొంతకాలం ఆరాధన చేసిన తర్వాత, అట్లా కదబ్బాయి ఇది కానీ ప్రతిమను పెట్టి వధించినప్పుడు, ఒక పందిని వధించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి భయపడి క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే ప్రియులారా, ఇక్కడేం జరుగుతుందంటే, ఇదిగో 666 ముద్ర వేసుకోనండి, లేకపోతే మీకు రేషన్ లేదు అంటాడు. మీకు తినటానికి కూడి ఇవ్వట్లేదు, ఎవరు అమ్మబాకండి, ఎవరు ఇవ్వబాకండి, అతను ఎవరు పట్టించుకోబాకండి అంటాడు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అప్పుడు 2 అయిపోతాయి, విడవబడిన వాళ్ళలో కూడా 2 అయిపోతాయి. ఎలా అవుతాయి అంటే, 666 ముద్ర మేము వేయించుకోమండి, నువ్వు క్రీస్తు విరోధం తెలిసిపోయింది మాకు, ప్రభు నమ్మినటువంటి మహానుభావులందరూ పరలోకం వెళ్ళిపోయారు, మేము అర్థం చేసుకోలేకపోయాము, మేము చాలా బాధపడుతున్నాము, ఇప్పుడు నువ్వు సంగతి మాకు తెలిసిపోయింది కాబట్టి మాకు వద్దు అంటారే, వాళ్ళని గుంపుని పక్కకు చేస్తాడు. 600 ముద్ర వేయించుకున్న వాళ్ళందరికీ చక్కగా భోజనం పెడుతుంటాడు. భోజనం తింటారు కానీ వంట పట్టణ భోజనము, ఆశ లేని భోజనం, అది తృప్తి తీరని భోజనం వాళ్ళు చేసేది. వీళ్ళని పక్కన గుంపు చేశాడు కదా, 600 ముద్ర వేయించుకోకుండా ఉన్న వాళ్ళందరినీ పక్కకు నెట్టాడు కాబట్టి వాళ్ళందరిని చంపేస్తాడు. నా మాట మీరు వినలేదు కాబట్టి మిమ్మల్ని అందరిని చంపేస్తానా అని చెప్పేసి ప్రియులారా, వాళ్ళందరినీ హతం చేస్తాడు క్రీస్తు విరోధి. ఇతడికి ప్రేమ, దయ, దాక్షిణ్యము, వీళ్ళని రక్షిద్దాము, వీళ్ళని కాపాడదాము,
వీళ్ళని ఆదరిద్దాము అనేటువంటిది ఏమీ ఉండదు ఇతనికి. ఎందుకంటే అనేకుల్ని లాస్ట్లో కూడా సైతాను, లూసిఫర్ సమూహము, ఇదిగో ఈ సైతాను, ఈ క్రీస్తు విరోధి, ఆ టైంలో కూడా చాలామంది నరకానికి తీసుకెళ్లేటువంటి ముఠాలో వినేసుకెళ్ళిపోతారు. అవును, అనేకుల్ని నరకానికి తీసుకెళ్లేటువంటి పని ఆ 7 సంవత్సరాల శ్రమలో చేస్తాడు. నరకానికి వెళ్ళేది అలా అట్టిపెట్టి నేను చెప్తూ వస్తున్నాను 3 వారాల నుంచి, ఈ 7 ముద్దల్లో, 7 పాత్రల్లో, 7 బోరల్లో అనే విషయాల్లో అతడు చావకుండా తప్పించుకుంటూ 5వ బోరప్పుడు సింహాసనం, 5వ ముద్ర కుమ్మరం పాత్ర కుమ్మరించబడినప్పుడు సింహాసనం కూలిపోయినప్పుడు అప్పుడు షాప్ అయిపోయింది, అప్పుడు దాకా వెళ్తానే ఉంటాడు 7 ఏళ్ళు. కానీ ప్రియులారా, అతడి యొక్క సన్నివేశము ఇద్దరితో అయిపోయిన వెంటనే యేసు ప్రభు లోకానికి వచ్చి మన సంఘానంతటిని తీసుకుని వచ్చి వచ్చిన వెంటనే క్రీస్తు విరోధితో యుద్ధము చేస్తాడు. దాన్ని ఏమన్నారంటే హర్మగెద్దోను యుద్ధం అన్నారు. హర్మగెద్దోను యుద్ధం అనేటువంటి వర్తమానం వచ్చినప్పుడు అది మీకు చెప్తాను. అది తూర్పు భాగంలో ఉంది ఆ స్థలము. అక్కడికి దిగి దేవుడు అంత్యక్రీస్తుతో, అంటే క్రీస్తు విరోధితో యుద్ధము చేసి వాడిని 1000 సంవత్సరాలు ఇతన్ని బంధిస్తాడు. 7 సంవత్సరాలే వాడికి పర్మిషను. ఈ 7 సంవత్సరాలు ఇతడు ఇష్టం వచ్చినట్టు విపరీతంగా చేశాడు పరిపాలన, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పరిపాలన చేశాడు. చివరాఖరు యూదులను కూడా లెక్క చేయాల, దేవుడి బిడ్డలను కూడా లెక్క చేయాలి, అసలు వాళ్ళనే మోసం చేయడం కోసం వచ్చాడు. ఆనాడు హిట్లర్ ఎలా చేశాడో ఇతడు అంతకంటే ఘోరం చేస్తాడు 7 సంవత్సరాలలో. ప్రిల్లారా, అలా చేసినప్పుడు దేవుడు అంతా అర్థమైపోతుంది. వెంటనే 7 సంవత్సరాలు అయిపోయిన వెంటనే సంఘం కిందకు దిగుతుంది. దిగిన వెంటనే క్రీస్తు విరోధిని పట్టుకొని దేవుని బిడ్డలు క్రీస్తు ప్రభువారు ఆ అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధితో యుద్ధము చేసి అతని సమూహం అంతటినీ ఓడిస్తారు. అతని పక్షంగా చాలామంది వస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన, దానియేలు, ఎహెజ్కేలులో క్రీస్తు విరోధి వెనకాల చాలామంది వస్తారు ముఠ. వాళ్ళందరినీ క్రీస్తు ప్రభు వారు సమూలన నాశనం చేసినప్పుడు, హర్మగెద్దోను యుద్ధం అనే ప్లేసు శవాలతో కంపు కొట్టినప్పుడు క్రీస్తు విరోధిని దేవుడు సైతాన్ రూపంలో అతన్ని బంధిస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, ప్రశాంతమైన పరిపాలన. మనం అందరం కూడా ఆ పరిపాలన ఉంటాం. 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత క్రీస్తు విరోధిని అప్పుడు మళ్ళీ ఉపదేశి అప్పుడు సమూలం నాశనం చేస్తాడు. అప్పుడు దాకా వీడి పాత్ర చూడండి ఎలా ఉందో. క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాలు, వాడి యొక్క సిస్టము ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా పరిపాలన చేయబోతున్నాడో, దేవుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడో, 7 సంవత్సరాలు ఎందుకు ఇక్కడికి పర్మిషన్ ఇచ్చాడో మనకంతా అర్థమైపోయింది ప్రియులారా. కాబట్టి నా మాటలు వింటున్నా వర్లారా, మీరు ప్రేమామూర్తి చేతుల్లోకి వెళ్తారో, క్రీస్తు విరోధి ప్రేమ లేని వాడి చేతుల్లోకి వెళ్తారో, అది మీరే నిర్ణయించుకునమని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. కఠినమైన పరిపాలన చేసి ఇంతటితో వాడి యొక్క పరిపాలన అంతమైపోతుంది. వీడు సర్వనాశనం అయిపోయేది ఎప్పుడంటే 1000 సంవత్సరాల పరిపాలన అంత అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా బంధించినటువంటి క్రీస్తు విరోధిని సాతాను ఒప్పదీసి అప్పుడు సమూలం నాశనం చేస్తాడే, అప్పుడు అతనికి ఫుల్ స్టాప్ కూడా కాదు, సమాప్తము. దేవుడు చేసేది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది, సమాప్తము. అప్పుడు మనందరికీ నిత్యత్వము. ఇసరి వీడు బాధ ఉండదు, వీడు పీడ విరగడైపోయింది అనేటువంటిది ఒక గొప్ప తృప్తి, సాటిస్ఫాక్షను. ఇతడు పరిణామము, ఇతడు ఇత్తనము ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆకాశములో, పరలోకములో స్టార్ట్ అయింది. పరలోకములో ఈ లూసిఫర్ అనే దేవదూత చెడ్డ మనస్తత్వం వచ్చి దేవుడి మీద తిరుగుబాటు చేయటంతో దేవుడు కిందకు తోసేశాడు. దాని సైన్య సమూహము ఈ రూపంలో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నది, ప్రపంచాన్ని ఏల్తుంది. అప్పటితో 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత బంధించిన సాతాను ఉపదీసి సర్వనాశం చేస్తాడు. అంతటితో వాడి పాత్ర ఇక కనపడదు. కాబట్టి నువ్వు యేసయ్య హస్తాల్లో ఉంటావో, క్రీస్తు విరోధ హస్తాల్లో ఉంటావో, నువ్వే జ్ఞాపకం చేసుకునమని మనం చేస్తున్నాను. వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియారా. మీకు ఒక ప్రార్థన చేస్తాను. వచ్చేవారం మరొక అమూల్యమైన సందేశంతో సిద్ధపడదాం, ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తు విరోధి పరిపాలన ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందో, అతడు ఎవరో అసలు ఎక్కడి నుంచి వస్తాడో, ఏమేమి చేస్తాడో మేము తెలుసుకోవటం మంచిది నాయన. ఇలా తెలుసుకున్నప్పుడు మా ప్రేమామూర్తి యేసయ్య చేతుల్లోకి వెళ్ళాలని మేము నిర్ణయించుకుంటున్నాం. అతడొద్దు ప్రభువా, ఆ సైతాను క్రీస్తు రోధి మాకొద్దు, 7 సంవత్సరాల శ్రమలు మాకొద్దు, అతడి పరిపాలన మాకొద్దు, నువ్వు కావాలి నాయన. ఐ వాంట్ యూ, వీ వాంట్ యూ ఫాదర్. మీరుంటే చాలు మా జీవితాలు ధన్యమే. మీ హస్తాల్లో మేముంటే చాలు,
మా జీవితాల భాగ్యమే. కాబట్టి అలాంటి నిర్ణయంతో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ సిద్ధపడటానికి సహాయం చేయండి. మా ప్రియ శ్రోతలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. సోమవారం గురువారం కొన్ని వందల వేల మంది వాక్యం వింటున్నారు, మేలు పొందుతున్నారు. బిడ్డలందరినీ దీవించండి. వచ్చేవారం మరొక అమూల్యమైన సందేశానికి సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియగిదే, చివరి గడియగిదే, చివరి గడియగిదే, చివరి గడియగిదే. చివరి గడియ అనే మా టీవీ కార్యక్రమంలో రాబోచున్న అమూల్యమైన సందేశాలు. ఈ సందేశాలు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు తన 17 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రార్థించి ధ్యానించి సిద్ధపరిచిన సందేశాలు. ఇస్రాయేలు పునర్జన్మ, అలియా, ఎరుషలేం రాయిపై చర్చలు విఫలం, రాబోచున్న ప్రపంచ యుద్ధం, క్రీస్తు రాకడ సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయ ధ్యానం, అంజూరుపు చెట్టు, ఇస్రాయేలు దేశం, ఎరుషలేము దేవాలయం వివరణ, అల్ అక్సా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ప్రపంచ కల్లోల దినం, కోట్లాది ప్రజలు అదృశ్యం, రహస్య రాకడా, బహిరంగ రాకడా, దానియేలు 70 వారములు, 666 ముద్ర, మైక్రోచిప్స్, ఇద్దరు సాక్షులు, వారి పనులు, 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ఠ, క్రీస్తు విరోధి పరిపాలన, హర్మగద్దోన్ యుద్ధం, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, 4 గుర్రములు, 4 స్త్రీలు, సాతాను చివరి కుట్ర, గోగు మాగోగు యుద్ధం, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం, పరలోకము, నరకము, నిత్యత్వము, దేవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, మానవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, ప్రపంచాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, సంఘాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, అపవాదిని గూర్చిన వివరణ, 5 సందేశాలు. మా అడ్రస్: రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440-76-7072.